లేదు, మధ్యలో అయితే ఒక ఫిగర్ ఉండే విధంగా డెఫినెట్గా అండి. మీరు అనుకున్నట్టుగా ఒకసారి మన శ్రీకాకుళం దగ్గర తప్పకుండా ఓన్లీ జనసేన పోటీ చేస్తున్న చోట ఏం పనిచేశాయి ఎలా ఉందని డెఫినెట్గా. విజయనగరం మీరు అన్నట్టు నెల్లిమర్ల లోకమాధవ వ్యవస్థ అంటే మీరు అంటే యాక్చువల్గా డబుల్ డిజిట్కి కూడా పరిమితం కాదు, ఓన్లీ ఒక్క సీట్ అనే పరిస్థితి నుంచి డబుల్ డిజిట్ అనేది కన్ఫర్మ్. ఓకే, ఆ డబుల్ డిజిట్ టాప్ 11 చెప్పమంటే చెప్తాను మీకు ఎవరు చివరు. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు, తర్వాత అట్నుంచి శ్రీకాకుళం నుంచి వద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఆమె ఎంపీ మీద, సమీప ఎంపీ అభ్యర్థి మీద దాదాపు 60-70 వేల మెజార్టీతో గెలవబోతున్నాడు. ఇక్కడ ఎంపీ ఓడిపోయినట్టు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోయినట్టు. ఎందుకంటే ఆమెను గెలిపించండి డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పినా ఆయన వెళ్ళటం వల్ల ఇంకో 10,000 ఓట్లు పెరిగింది. తప్పితే పవన్ కళ్యాణ్కి మొత్తం కంప్లీట్ సాలిడ్గా 86.87% పిఠాపురం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రజలు నిరాజనాలు పలికారు. అది ఎవరు ఆపలేరు కదా, పర్సంటేజ్ భారీగా పెరిగింది, భారీగా పెరిగింది. అక్కడ ఓట్లు కూడా ఎక్కువ పిఠాపురంలో ఆల్రెడీ ఇప్పుడు బెట్టింగ్లు కూడా మెజారిటీ ఎంత ఎంత నెంబర్ మీద సాగుతుంది అనేది ఒకటి నడుస్తుంది. ఎందుకంటే మీకంటే లేదంటే మిగతా సర్వే వాళ్ళకంటే ఛానల్స్ కంటే కూడా ఈ బెట్టింగ్ రాయళ్ళు చాలా క్లీన్ గా ఇంకాస్త క్లీన్ గా ఎందుకంటే డబ్బులు పెడతారు. ఒక పిఠాపురం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఐపీఎల్ కంటే ఎక్కువ 20,000 కోట్ల పైన బెట్టింగ్ అంట. 20,000 కోట్లు ఒక్క పిఠాపురం మీద 5,000 కోట్లు బెట్టింగ్. బాబా అలా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గెలుపు 1,000 కోట్లు తక్కువ అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గెలుపు శ్రీకాకుళం పాలకొండ దగ్గర నుంచి మొదలు పెడదాం. డెఫినెట్ అంటే పాలకొండ నిమ్మక జయకృష్ణ గారు ఉన్నారు జనసేన. అవునండి, అంటే ఇక్కడ ఇక్కడ ఒకటి కళావతి అంటే మనం టఫ్ ఉండొచ్చా ఇక్కడ పాలకొండ సీటు పోడిపోతుంది జనసేన. అది చివరిలో ప్రకటించడం కావచ్చు, అక్కడ ఉన్న సామాజిక సమీకరణలు కావచ్చు. ఎస్సీ సమాజం ఎస్టీ సమాజం ఎక్కువ అది అధికార పార్టీకే మెచ్చి ఉండేది. పాలకొండ అక్కడ ఓడిపోతుంది. తర్వాత వచ్చేదలికి నెల్లిమర్ల లోకమాధవి, ఆమెకున్న ఇది రీచా ఎంప్లాయ్మెంట్ కల్పించడం కొంతమందికి కల్పించింది. మొదట్లో సహకరించలేదు టీడీపీ అని కొంతమంది అన్నారు. టీడీపీ కూడా పూర్తిగా సహకరించింది జనసేన కార్యకర్తలు ఉండటం వల్ల లోకమాధవి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గట్టి పోటీ ఆమె గెలవబోతుంది లోకమాధవి. తర్వాత అండి, తర్వాత మీరు విశాఖ సౌత్ ఊహించిన విధంగా వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్సీ నుంచి వచ్చాడు. చాలా టైట్ సీటు అయినా కానీ ఆ సీట్ గెలవబోతున్నారు. రైట్, 50-50% నుంచి ఇప్పుడు గెలిచే సీట్లో వంశీకృష్ణ యాదవ్ విశాఖ సౌత్ నుంచి విశాఖ సౌత్ గెలవబోతుంది. డెఫినెట్ గెలుస్తుంది. తర్వాత వచ్చేదానికి యలమంచిలి సుందరపు విజయకుమార్ డెఫినెట్గా 100% జనసేన సీటు గెలవబోతుంది. తర్వాత పెందుర్తి పంచికల రమేష్ బాబు, అది కూడా డెఫినెట్ 100% ఆయన విశాఖ వైసీపీ అధ్యక్షుడు బయటకు వచ్చాడు. అసలు అతను రాజకీయ జీవితం ప్రసాదించింది చిరంజీవి గారు, ప్రజారాజ్యం పార్టీ మన చిరంజీవి గారు కూడా ప్రత్యేకంగా పిలిచి గెలిపించమని అన్నాడు. ఆయన కూడా గెలవబోతున్నాడు. ఇప్పుడు అవుట్ ఆఫ్ అక్కడ ఉన్న సీట్లో ఈ పాలకొండ అనేది అక్కడ జనసేన కోల్పోతుంది. అక్కడ మిగతా ఈ సీట్లన్నీ విశాఖ సౌత్ కావచ్చు, మీరు అన్నట్టు నెల్లిమర్ల కావచ్చు. విశాఖ సౌత్ విన్ అవుతున్నారు. అనకాపల్లి అండి, అనకాపల్లి అసలు 100% సీట్. కొనతల రామకృష్ణ సెలెక్ట్ చేసుకోవటం వ్యూహమే. అక్కడ ఎంపీకి కూడా కలిసి వస్తుంది, అక్కడ సీఎం రమేష్ గారు దానికి కూడా కలిసి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈయన సామాజవర్గం కావచ్చు, అక్కడ తూర్పు కాపులు కావచ్చు. వ్యూహాత్మకంగా తన నాగబాబు గారిని కూడా చివరి క్షణంలో కూటమిలో పొత్తులో భాగంగా త్యాగం సిద్ధపడ్డాడు. మీరు అన్నట్టు త్యాగానికి నేను కూడా మొదట్లో ఒక 50-40 సీట్లు తీసుకుంటారు అనుకున్నా, కానీ 21 సీట్లు ఎందుకు తీసుకున్నాడు అనేది ఆయన స్ట్రాటజీ. ఆయన వ్యూహాత్మకం అండి, ఈజ్ ద గేమ్ చేంజర్. ఆయనలో నో డౌట్ ఎట్ ఆల్. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినాడు కాబట్టి 50 తీసుకుని 17 వచ్చింది దానికంటే 21 తీసుకుని స్ట్రైక్ రేట్ తీసుకుంటే 90% ఫోకస్ అంత పర్ఫెక్ట్ గా పెట్టుకో. ఆ సీటు కొనతల రామకృష్ణ గారు తీసుకోవటం, ఉత్తరాంధ్రలో బలమైన ఆ సామాజిక బృందంతో పాటు తూర్పు కాపులు ఏకమైపోయారు. ఆయన ఎమ్మెల్యే గెలవబోతున్నాడు, అక్కడ ఎంపీ కూడా గెలవబోతుంది. బీజేపీ కలిసి అవును కొనతల కృష్ణ పెందుర్తి మీరు అన్న పంచకేళ్ళ రమేష్ గారిది ఫిక్స్ అయిపోయింది అంటున్నారు. యలమంచిలి సుందర విజయకుమార్ గారు డెఫినెట్ గా సీట్. సో మొత్తం విశాఖ మొత్తం క్లీన్ అక్కడ పాలకొండ నాలుగిటికి నాలుగు కూడా అవును నాలుగిటి